నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దేశంలో మనం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానాలు చాలా ప్రముఖమైనవి చూశాం. వాటికి తీర్థయాత్రగా వెళ్ళి ఆ శరవణ భవని దర్శించుకున్నాం. మురుగన్గా పిలుచుకుని కొలుచుకునే తమిళనాడులోనే ముఖ్యమైన సుక్షేత్రాలు ఆరు. ఆ ఆరింటికి ఆరు క్షేత్రాలకు వెళ్ళి దర్శించుకోవాలి. కానీ ఓ పరమభక్తుని అభిలాష, కంచి పరమాచార్యుని ఆశీస్సులు కలగలిసి చెన్నై మహానగర చల్లని సముద్ర తీరాన ఆరుపడై వీడు మురుగన్ ఆలయం అంటే ఆరు గుడుల శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిగా నెలకొంది. ఎందరో భక్తులకు దర్శనీయ స్కంద క్షేత్రమయ్యింది. నేటి తీర్థయాత్రలో ఆ విలక్షణ విశిష్ట సన్నిధిని చూసి భక్తితో పరవశించిపోదాం. మురుగ 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 శరవణ భవ శరవణ భవ శంభుక సుబ్రహ్మణ్య ముత్తై స్థపతి శిల్ప చాతుర్యంతో శ్రీ సుబ్రహ్మణ్య సన్నిధి 7 సంవత్సరాల వ్యవధిలోనే భవ్య నిర్మాణమై నిలిచింది. నేడది మహాపుణ్యక్షేత్రమై తీర్థయాత్రికుల పవిత్ర దర్శనాస్థలియై విరాజిల్లుతోంది. ఓం శరవణ భవ అని మారుమ్రోగే ఆవరణ. ఓం స్కందో గుహ షణ్ముఖశ్చ ఫాలణ్నేత్ర సుతః ప్రభు అని స్థుతి స్తోత్రం పఠించే స్థలి. తారకాసుర సంహార దేవసేనాపతి అని కీర్తనలందుకునే విగ్రహాలున్న ఆరామం. అది ఒకటి రెండు కాదు, ఆరు గుడులు ఒకే లోగిలిలో ఉన్న ఆరు గుళ్ల శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి వైభవం ఎంత నయన మనోహరమో, ఆ దివ్యారామ సందర్శన ఎంత పుణ్యఫలమో స్వయంగా చూద్దాం. పదండి. తూర్పు బంగాళాఖాతం సూర్యుని వెలుగుల్లో తెల్లగా మిలమిల్లలాడే సముద్ర జలాలు, ఆ సముద్ర అలలు అల్లిన ఇసుక తివాచీలు పరచి దండాయుధపాణి అయిన శరవణ భవునికి చక్కని కోవెలకు చక్కని చోటు ఇచ్చాడు. దేశం నలుమూలల నుంచి యాత్రికులై వచ్చే భక్తులకు ఓ స్వాగత ద్వారం ఆరుగుడుల లోగిలిలోకి ఆహ్వానిస్తుంది. ప్రవేశ ద్వారం దాటి లోపలికి అడుగిడగానే ఓ మంటపంలో నిలబెట్టబడ్డ శూలం, ఆ శూలంపై శరవణ భవుని రేఖాచిత్రం భక్తులను ఆకర్షిస్తుంది. ఇక అక్కడ నుంచి ఆలయ పరిసరాల వైపు విహంగం వలే మన చూపులు సారిస్తే ఆరుముఖాల ఆర్ముగానికి ఆరుగుడుల వాస్తు అనుసారం వివిధ దిశాభిముఖాలుగా నిర్మితమై ఉంటాయి. స్వామిమలై క్షేత్ర ఆలయం ఈశాన్యంలో తిరుచెందూరు సుబ్రహ్మణ్యుని కోవెల తూర్పు దిక్కున, పాలముదిరి సోలై తిరుప్పరకుండ్రం క్షేత్రాల కార్తికేయాలయాలు దక్షిణ దిశలో, పళని కార్తికేయుడు పశ్చిమాన, తిరుత్తణి క్షేత్రాలయం వాయవ్య దిక్కున నిర్మితమైన ఓ విలక్షణ సన్నిధిగా అలరారుతోంది. వీటి మధ్యలో పరమశివుని కోవెల, మహావల్లభ గణపతి ఆలయం ఉపాలయాలుగా అమరి ఉంటాయి. సాగర జలాల మీదుగా వీస్తున్న తూర్పు పవనాలు శరణం శరణం శరవణ భవం, శరణం శరణం శరవణ భవం అనే స్మరణహోరుతో ఈ ఆరుపడై వీడు శ్రీ మురుగన్ ఆలయాల గోపురాలను తాకుతాయి. తామ్రలోహ ధ్వజస్తంభం, ఆ స్తంభ పైభాగాన అమరిన నెమళ్ళు ఆ సముద్రుడి శరవణ ఘోషకు పరవశించిపోతాయి. ఆలయ నిర్మాణ స్థపతుల చేతిలో స్కందుని ఆరుగుడుల ఆరుగోపురాలు, విమాన శిఖరాలు, వేసర నాగరశైలి నిర్మాణాలై వెలుగొందుతుంటాయి. ఆ గోపురాలపై కుమారస్వామి యొక్క పలు రూపాలు శిల్పితమై ఉంటాయి. ఆవరణలో అనేక రాతిస్తంభాలపై నిలబడ్డ సభామంటపాలు, ఆలయాల ముఖమంటపాలు, ఆలయాల గోడలకున్న చిరుమందిరాల చిరు విగ్రహాలుగా వినాయకుడు, అమ్మవార్ల ప్రతిమలు, నందివాహనంపై శివపార్వతులు, వారి ఒడిలో మురుగన్ శిల్పం, ఇలా ఆవరణ అంతా ఆధ్యాత్మిక వాతావరణాన్ని స్ఫురింపచేస్తూ సృష్టి స్థితి లయకారుల్లో ధ్వంసం కావలసిన వాటిని విధ్వంసం చేసేవాడు లయకారుడైన పరమేశ్వరుడు. తారకాసురుణ్ణి ధ్వంసించి జనులను కాపాడగలిగిన ఆ శివుడే తారకాసుర సంహారానికి తాను కాక ఓ కారణ జన్ముడికి జన్మనిచ్చాడు. ఆ కారణ జన్ముడే కుమారస్వామి. శివకార్యాన్ని తన కార్యంగా భుజాన ధరించిన
దండాయుధ పాణి ఆ అసుర సంహారం గావించి దేవముని సామాన్య జనుల పూజనీయుడయ్యాడు. కలియుగ భక్తజనుల అర్చనలందుకునేందుకు పలు దేవాలయాల్లో కొలువయ్యాడు. ఈ చెన్నై కోవెలలో 6 ఆరామాలలో కొలువైన 6 రూపాల స్కందుని దర్శనం చేసుకుందాం. శివ శరవణ జాతం శైవయోగ ప్రభావం కవనమధుర సారం కార్తికేయం భజామి. 6 క్షేత్రాల షణ్ముఖాల సుబ్రహ్మణ్య స్వామి ఒక్కో క్షేత్రంలో ఒక్కో విధమైన భంగిమలో ఒక్కో అలంకారంలో విలసిల్లుతున్నాడు. అవే అలంకారాది సంప్రదాయాల్ని పాటిస్తూ ఈ ఒకే ఆవరణలో 6 మూర్తులు ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఈశాన్య దిక్కున స్వామిమలై క్షేత్ర స్వామినాథస్వామి బాలమురుగన్గా కుచ్చు తలపాగాలో దర్శనమిస్తాడు. కుంభకోణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ క్షేత్రంలోని సుబ్రహ్మణ్య అవతారమిది. తూర్పు భాగాన ప్రతిష్ఠిత 2 కోవెలలో తిరుచెందూర్ మూలవిరాట్టును పోలిన సుబ్రహ్మణ్యుని విగ్రహం కొలువుదీరి ఉంటుంది. ఆ స్వామివారికి చేసిన పూమాలల అలంకారం వర్ణనాతీతం. దక్షిణ దిశలో నిర్మితమైన పాలముదిరి సోలై తిరుప్పరకుండ్రం ఆలయాల కార్తికేయుని మూలవిరాట్టుల శోభ నయనానందకరం. ఇక వాయవ్య దిక్కున ప్రతిష్ఠితమైన తిరుత్తణి క్షేత్ర సుబ్రహ్మణ్యుడు పరమశాంత స్వరూపుడై వల్లీ దేవసేన సమేతంగా భక్తులకు దివ్యమైన దర్శనాన్ని అనుగ్రహిస్తుంటాడు. వల్లీ దేవసేనల సమేతంగా కొలువైన కుమారస్వామికి అర్చకులు చేసిన వస్త్రాలంకారం, పూమాల, గజమాలల అలంకారం చూసేవారికి నయనానందకరంగా సాగుతుంది. స్థానక భంగిమలో ఉన్న సుబ్రహ్మణ్యమూర్తి 6 ముఖాలతో, స్వర్ణాభరణాలతో, స్వర్ణ కిరీటంతో, నీలపు పచ్చల పతకంతో, శరవణ భవ అనే షష్టాక్షరాల స్కంద మరకత పతకంతో, కోటి సూర్య ప్రభా సమాన కాంతులతో ఆ స్వామి వెలుగొందుతుంటాడు. ఆవరణకు ఉత్తరాన కట్టిన పళ్ళని కుమారస్వామి ఆలయంలో స్వామివారు నిలబడిన భంగిమలో శూలాన్ని ధరించి వేలాయుధపాణి అనిపించుకుంటారు. జ్ఞానదండాయుధపాణి అని కూడా ఈ స్వామివారిని వ్యవహరిస్తారు. ఇన్ని విధములైన విగ్రహ రూపాన ఆ కార్తికేయుని దర్శనమే మహద్భాగ్యంగా భావించే సందర్శకులకు ఆ మూర్తులకు జరిగే అర్చనాది కైంకర్యాలు, నీరాజన సేవల్లో స్వయంగా పాలు పంచుకోవడం తమ జన్మజన్మల పుణ్యం వల్లేనని పరవశించిపోతారు. తీర్థప్రసాదాలు స్వీకరించి ఓం శరవణ భవాయని భక్తులు స్వామికి ప్రణతులర్పిస్తారు. ఒక వీరుడు ఎంతటి పరాక్రమవంతుడైనా ఓ తండ్రి చాటు బిడ్డడే, ఓ అన్న చెయ్యి పట్టుకుని నడిచినవాడే, అసుర సంహారి అయినా దేవసేనాపతి అయినా వల్లీ దేవసేనల ఇరుసతుల పతి ఆ వేలాయుధపాణి. 6 ముఖాల స్వామి కుమారస్వామి శివుని మూడో నేత్రం వల్ల జన్మించిన శివపుత్రుడే, గజాననుడైన వినాయకుని తమ్ముడే. ఆ పితృదేవుడు సహోదరుడు కూడా ఇదే ఆలయంలో ఉపాలయ దేవుళ్లుగా కొలువయ్యారు. ఎవరి వల్ల సుబ్రహ్మణ్యుడు కారణజన్ముడయ్యాడో ఆ భవుడు ఈ ఆలయంలో నల్లని లింగమూర్తిగా కొలువయ్యాడు. ఎవరి మూడో నేత్రం జ్వలించి మన్మథ భస్మం నుంచి జనించి కార్తికేయుడయ్యాడో ఆ జనకుడు శంకరుడు కృష్ణశిలాలింగ రూపాన దర్శనమిస్తున్నాడు. కుంకుమ చందన లేపితలింగం, పంకజహార సుశోభితలింగం అన్న లింగాష్టక పదాల వర్ణనకు తగ్గట్టుగా చందనాది కుంకుమ విభూతి త్రిపుండ్రాల అలంకృతమైన శివలింగం, ఇక్కడ ఉన్న నందీశ్వరుని విగ్రహాలు ఎంతో ఆకర్షణీయాలు. వక్రతుండ శూర్పకర్ణో హేరంబహ స్కందపూర్వజః అని స్తుతించే సుబ్రహ్మణ్యుని అగ్రజుడు వినాయకుడు మరో ఉపాలయంలో నయనానందకరంగా దర్శనమిస్తుంటాడు. ఆసీన భంగిమలో నల్లని శిలామూర్తిగా కుడివైపు తొండం తిరిగిన సిద్ధిగణాధిపతి కొలువై భక్తుల కొలుపులందుకుంటున్నాడు. సముద్ర తీరాన ఆహ్లాదకర వాతావరణంలో నెలకొన్న విలక్షణమైన ఆరామం ఈ 6 పడైవీడు శ్రీ మురుగన్ సన్నిధి. ఈ ఆలయంలో భక్తుల కోరిక మేరకు స్కందహోమం, రుద్రహోమం, గణపతి హోమం నిత్యం జరిగే క్రతువులు, థాయిపూసం, పంగుణీ ఉత్తిరం, ఆడి కార్తీకై, స్కందషష్ఠీ తదితర పర్వాలు, కావడి పాలకుడం మొదలైనవి వార్షిక ఉత్సవాలుగా జరుగుతాయి.
పెండ్లి కాని కన్యల తల్లిదండ్రులు ఆచరించే వల్లీ తిరుకల్యాణం వంటి ప్రత్యేక కార్యక్రమాలు ఇక్కడ విశేషం. వల్లీ సహా రుద్ర తేజస్వి వినాయక ప్రియానుజ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః అని మనసారా ప్రార్థించగానే ఆ వినాయక సోదరుడు, ఈ మహేశ్వర పుత్రుడు వెంటనే మన ఇక్కట్లను తీర్చే తీరైన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆరోగ్య ప్రదాయకుడు, జాతకపర నాగదోష నివారకుడు అయిన కుమారస్వామి మనల్ని ఎల్లవేళలా కాచి కాపాడుతాడని భావిద్దాం.